ముఖ్యంగా నిన్న వారు మాట్లాడుతూ మాట్లాడినటువంటి కొన్ని అంశాలు ఏదో రాష్ట్రంలో ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు గాని లేదా ప్రజలకు అందిస్తున్నటువంటి అనేక స్కీమ్స్ గాని ఇవన్నీ మేమే చేస్తున్నాం కేవలం ఫోటోలు మాత్రమే వీరు పెట్టుకుంటున్నారు అనేటువంటి అంశం గాని లేదా రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా ఏదో అవినీతి జరిగిపోతుందని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో ఏదో దోచేస్తున్నారని ముఖ్యంగా విశాఖపట్నంలో ఏదో విద్రోహ శక్తులు ఉన్నాయనేటువంటి విధంగా వారు మాట్లాడినటువంటి మాటల్ని భారతీయ జనతా పార్టీ గాని అమిత్ షా గారు గాని మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అసలు ముఖ్యంగా వారు 9 సంవత్సరాల సందర్భంగా వారి పరిపాలన 9 సంవత్సరాల సందర్భంగా విశాఖపట్నం విచ్చేసినప్పుడు సహజంగా విశాఖపట్నం ప్రజలు గాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గాని ఆశించినటువంటిది ఏంటి అమ్మో అమిత్ షా గారు వస్తున్నారు విశాఖపట్నానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ అంశంలో ఏదో ప్రకటన చేస్తారు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా నేను నిలుపుదల చేస్తున్నామని గాని లేదా స్టీల్ ప్లాంట్కి సంబంధించి మా నిర్ణయం మార్చుకున్నామని గాని లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూక సెంటిమెంట్ ఈ అంశం దీని మీద దాదాపు 2 ఏళ్లుగా పోరాటం జరుగుతూ ఉంది ఈ సెంటిమెంట్ ని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి అంశాలను పరిణలో తీసుకొని ఏదో ప్రకటన చేస్తారు అనుకున్నా ఈ రోజు స్టీల్ ప్లాంట్ లాంటి సంస్థని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూక సెంటిమెంట్ అయినటువంటి ఈ అంశాన్ని స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి దాంట్లో దాన్ని అమ్మేసే దానికి అడిగేసినటువంటి మీరు మా గురించి మాట్లాడడం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంది అసలు విశాఖపట్నంలో అటువంటి స్కామ్కి అడిగేసింది మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అదే ప్రధానమైనటువంటి అంశం దానికంటే ఇంకా అంశాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమే లేదు 26,000 ఎకరాల భూమి దాదాపు 23,000 మంది రైతులు భూములు ఇచ్చి ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో భూములు ఇచ్చి ఈ ప్రాంతం బాగుండాలని చెప్పి ముందుకు వచ్చినటువంటి సందర్భంగా 30 మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి అటువంటి ఒక గొప్ప సంస్థ గురించి మాట్లాడేటువంటి సందర్భం లేదు కానీ ఈరోజు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి గారిని లేదా మేము చేపడుతున్నటువంటి పథకాలని వీటిలన్నింటినీ కూడా విమర్శించేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళారు సరే 4 సంవత్సరాలు అయ్యింది అధికారంలోకి వచ్చి మరో సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి మనం కూడా ఇక్కడ ఏదో మన తాలూకా ప్రెజెన్స్ కూడా ఉంది అనేటువంటిది అనిపించుకోకపోతే బాగోదేమో ఎన్నికలు వెళ్ళాలి ప్రభుత్వాన్ని విమర్శించకపోతే మనకి రేపు ఇక్కడ మన పార్టీని కానీ మనల్ని కానీ గుర్తించేటువంటి పరిస్థితి ఉండదేమో అన్నటువంటి విధంగా విమర్శలు చేసినట్టుగా కనబడతా ఉంది మొన్న గత 6 నెలల క్రితం ప్రధానమంత్రి గారు వచ్చారు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా దాదాపు 3-4 లక్షల మంది ప్రజల సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే ఆయన ప్రసంగంలో చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్స్ గురించి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాల గురించి వారు మాట్లాడుతూ ఏమేమి ఈ రాష్ట్రానికి అవసరమో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటో చెప్పేటువంటి కార్యక్రమం చేశాం చాలా మందిలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎల్లో మీడియా కానీ లేదా ఇతర ఇతర రాజకీయ పార్టీలు కానీ ఏదో భారతీయ జనతా పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో అంతర్గతమైనటువంటి అండర్స్టాండింగ్స్ ఉన్నాయనో లేకపోతే ఇంకోటనో ఈ రకమైనటువంటి ప్రచారం చేసినటువంటి సందర్భాలు మనందరం కూడా చూసాం ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఏ రాజకీయ పార్టీతోని ఏ రోజు పొత్తు లేదు భారతీయ జనతా పార్టీ అనో లేకపోతే ఇంకో పార్టీ అనో ఇంకో పార్టీ అంటే కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి
ప్రభుత్వానికి ఆ సంబంధాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ సంబంధాలను మెయింటైన్ చేస్తూ వచ్చాం. వారు ఎంతకు మాకు గౌరవిస్తారో మేము అంతే గౌరవిస్తాం. సహజంగా మన రాష్ట్ర మన దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఆ విధానంలోనే వెళ్తాం తప్ప లేదు మేము ఈ రకంగా ఉంటామంటే మేము ఆ రకంగానే ఉంటాం. ఈరోజు ఏదో రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలన్నీ కేంద్రం నుంచి ఇస్తున్నటువంటి నిధుల ద్వారానే రాష్ట్రంలో పథకాలన్నీ ఇస్తున్నట్టుగా, లేదా కేంద్రం నుంచి వస్తున్నటువంటి డబ్బులు అంతటినీ కూడా ఏదో రాష్ట్ర ప్రభుత్వం మిస్యూజ్ చేస్తున్నట్టుగా, ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం అనేటువంటిది, తప్పుడు విషయాలు ప్రజలకి నమ్మించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు ఉద్దేశం. ఈరోజు ఉదాహరణకి పెన్షన్లు ఉన్నాయి, దాదాపు 65 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం, నెలకి 2750 రూపాయలు చెప్పిన పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి కాంట్రిబ్యూషన్ ఎంత తెలుసు కదా అందరికీ. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి కాంట్రిబ్యూషన్ కేవలం 200 రూపాయలు, అది కూడా 60 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల వరకు 200 రూపాయలు వారు సాయం చేస్తారు. 79 సంవత్సరాలు దాటినటువంటి వారు ఎవరైనా వృద్ధులు ఉంటే 500 రూపాయలు ఇస్తారు. మిగిలినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపు 1800 కోట్ల రూపాయలు నెలకి పెన్షన్స్ ద్వారా ఈరోజు రాష్ట్రంలో పేదవాడికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈరోజు మిడ్ డే మీల్ ఉంది, మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో అది కూడా మేమే చేస్తామని చెప్పేటువంటిది. 2021-22 సంవత్సరాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మన లెక్కల ప్రకారం 2021-22 సంవత్సరానికి చూస్తే 1500 కోట్ల రూపాయలు మిడ్ డే మీల్ ఎక్స్పెండిచర్స్ జరిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటిది కేవలం 400 కోట్ల రూపాయలు. నిన్న వారు మాట్లాడుతూ చెప్పారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసుకుంటున్నారండి. రాష్ట్రంలో దాదాపు 50 లక్షల కుటుంబాలకి, అంటే 50 లక్షల కార్డులు ఏవైతే ఉన్నాయో 50 లక్షల కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటిది కేవలం 90 లక్షల మందికి, అంటే 90 లక్షల కార్డుల వరకు. మిగిలినటువంటి 56 నుంచి 60 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాం. రాష్ట్ర విభజన జరిగినటువంటి సమయంలో జరిగినటువంటి నష్టం ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం, ఎవరికైతే పేదవాడికి ప్రతి కార్డుకి ఇవ్వాల్సినటువంటి బియ్యం ఏదైతే ఉందో దాంట్లో 56 లక్షల మందికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భరించి చేస్తూ ఉంది. అలాగని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి డబ్బు ఏదన్నా ఉంది అని అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది కాదే, మన వైపు నుంచి మనం కట్టాల్సినటువంటి ట్యాక్సెస్ కడుతున్నాం, మన నుంచి ఇవ్వాల్సినటువంటి రెవెన్యూస్ కేంద్రానికి ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్న దాంట్లో ప్రతి రాష్ట్రానికి ఏ రకంగా వస్తాయో ఆ రకంగానే వస్తున్నాయి తప్ప ఈరోజు కొత్తగా తీసుకొని వచ్చి ఈరోజు లేదా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఏదన్నా ఇచ్చారని చెప్పమనండి. ఈరోజు ఏది కూడా ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈరోజు చేశారు. రైల్వే జోన్ విషయంలోని ప్రత్యేక హోదా అంశంలోని పోలవరంకి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ప్రధానమైనటువంటి రాష్ట్ర విభజన వల్ల ఈ రాష్ట్రం ఏ రకంగా నష్టపోయిందో అనేటువంటిది ఆ రోజు కేంద్రంలో ఆ రోజు ప్రతిపక్షంగా రాష్ట్ర విభజన జరిగినటువంటి సమయంలో ఏదైతే ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర విభజన కారకులు అయినటువంటి దాంట్లో ఏవేవైతే డిమాండ్ చేశారో డిమాండ్ చేసినటువంటివి కూడా ఈరోజు రాష్ట్రానికి ఇవ్వకుండా ఐఏఎం ఇచ్చాం, ఐఐటి ఇచ్చాం, ఎయిమ్స్ ఇచ్చాం, ఇవన్నీ ఆ రోజు నష్టపోయినటువంటి దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాలు ఇచ్చారు తప్ప కొత్తగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతో ఇచ్చినటువంటిది ఒకటి చెప్పమనండి. ఈరోజు తిరిగి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 216,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి సంక్షేమం అందించినటువంటి ఒక్క ప్రభుత్వాన్ని ఈ దేశంలో చూపించమనండి.
29 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి లేదా ఇతర రాజకీయ పార్టీలు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి గడిచినటువంటి 4 సంవత్సరాల్లో 216,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఒక్క రూపాయి అవినీతి లేకుండా పేదవాడికి సంక్షేమాన్ని అందించినటువంటి ఒక్క ప్రభుత్వాన్ని దేశంలో మిగిలినటువంటి రాష్ట్రాల్లో చూపించమనండి।